పోలవరం వల్లనే వరదలు వచ్చాయంటూ తెలంగాణ మంత్రులు మంత్రి అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల వాదన దానికి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దానికి కౌంటర్గా మాకు భద్రాచలం ఇచ్చేయండి తెలంగాణ ఎలాగో భద్రాచలం పట్టించుకోవడం లేదంటూ కౌంటర్ ఇవ్వడం సో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరికొకరు భద్రాచలం వచ్చినప్పుడే అన్నీ గుర్తొచ్చాయి భద్రాచలం వరదలు రాకముందు ఒకరు మాట్లాడలే సో భద్రాచలంకు వరదలు వచ్చినప్పుడు ఈ వరదలకు ఏంటి ఒక తెలంగాణలోని భద్రాచలము పినపాక ములుగు ఈ నియోజకవర్గాల్లోనే కాదు ఆంధ్రాలోని ముంపు మండలాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి సో అందువల్ల ఇక్కడ సైంటిఫిక్గా ఆలోచించాల్సింది పోయి పొలిటికల్ బ్లేమ్ గేమ్ వల్ల ఉపయోగం లేదు పోలవరం నిర్మాణం జరిగితే తెలంగాణలోని ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాలు మునిగిపోతాయి భద్రాచలానికి కూడా ముప్పు ఉంటుంది అనేది ఇప్పటి వాదన కాదు ఉమ్మడి రాష్ట్రంలోనే దీనిపైన పెద్ద చర్చ జరిగింది పోలవరంకు ప్రత్యామ్నాయంగా అదే ప్రయోజనాలు పొందుతూ ముంపు తగ్గించేటువంటి డిజైన్స్ కూడా కొంతమంది ఇంజనీర్లు సూచించారు దానిపైన అఖిలపక్షం పెట్టి చర్చ జరపాలి అంటే అప్పుడున్న ప్రభుత్వం అంగీకరించలేదు కారణం ఏంటంటే పోలవరం పైన శాస్త్రీయమైన దృష్టి కన్నా కూడా అదొక రాజకీయ అంశంగా ముందుకొచ్చింది అందువల్ల పోలవరం రీడిజైన్ కానీ పోలవరంకు ప్రత్యామ్నాయ డిజైన్లకు కానీ అనే చర్చ రాజకీయ కారణాల రీత్యా పక్క జరిగింది సో పక్క జరిగిన తర్వాత ఈలోగా రాష్ట్ర విభజన జరిగింది సో తెలంగాణ వాదులోమో మాకు రాష్ట్రం వస్తుంది కనుక ఇక పోలవరం గురించి మాట్లాడకూడడం అనేది మంచిది కాదనుకున్నారేమో కానీ మొదట్లో కొంత రెసిస్టెన్స్ ఉన్నా చివరకు పోలవరం గురించి పెద్దగా పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చాక రెండు వేల పద్నాలుగులో మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఎజెండాలో కూడా పెట్టకుండా ఏడు మండ ముంపు మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించారు తరలించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం అడపాదడపా తెలంగాణ రాజకీయ పార్టీలు మాట్లాడడమే తప్ప దానిపైన సీరియస్ నిరసన తెలిపినటువంటి సందర్భం లేదు అందువల్ల రాజకీయ కారణాల రీత్యా పోలవరం పైన కొన్నిసార్లు వ్యతిరేకించడము కొన్నిసార్లు వ్యతిరేకించకపోవడము ఒకవైపు తర్వాత రాజకీయ కారణాల రీత్యానే పోలవరం పట్ల ఒక శాస్త్రీయమైన దృష్టి లేకుండా ఉండడం అనేది రాజకీయ వ్యవస్థలో చూస్తున్నాం సో ఈ ప్రక్రియ అంతా జరిగి ఇప్పుడు ఇక పోలవరం అనేది సెటిల్డ్ క్వశ్చన్ అయ్యి ఆల్రెడీ దాని నిర్మాణం మొదలైంది రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు పోలవరాన్ని ప్రధానిగా భావించడము పోలవరం ప్రయోజనాలను ఎప్పుడూ ఎవరు వ్యతిరేకించింది పోలవరం గోదావరి నీరు ఆంధ్రప్రదేశ్ వాడుకోవద్దని కూడా ఎవరు అనలే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గోదావరి నదిలో పుష్కలంగా నీరున్నది వివాదం ఎప్పుడు కూడా మొదటి నుంచి ఏంటంటే పోలవరం కా ప్రాజెక్టు నమూనా కన్నా దాన్ని మరికొంత మరో విధంగా దీన్ని గనక ప్రత్యామ్నాయ డిజైన్లు ఆలోచిస్తే ఈ స్థాయిలో వరద ముంపు ఉండదు అని ఇప్పుడు కూడా పోవాడ అజయ్ కుమార్ తెలంగాణ మంత్రి పోలవరం హైట్ పెంచడం వల్లనే ఈ వరదలు వచ్చాయని సో అందువల్ల ఈ వాదన ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి జరుగుతోంది ఈ ఎనిమిదేళ్లలో రకరకాల రాజకీయ కారణాల అయితే అది మరుగున పడింది ఇప్పుడు భద్రాచలంకు వరదలు రావడంతో మళ్ళీ ముందుకొచ్చింది ఇప్పటికైనా తెలంగాణ ఆంధ్ర పరస్పరం ఆరోపించుకోవడం కన్నా కూడా ఈ సమస్యకు శాస్త్రీయమైన పరిష్కారాలు వెతకాలి ఏంటి శాస్త్రీయమైన పరిష్కారం ఇప్పుడు పోలవరం నిర్మాణాన్ని అయితే ఇప్పుడు ఆపలేము ఎందుకంటే ఆల్రెడీ అది నిర్మాణం మొదలైంది కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు జాతీయ ప్రాజెక్టుగా దాన్ని గుర్తించారు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తోంది అందువల్ల ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేంద్రాన్ని అడగాల్సింది ఏంటంటే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కనుక పోలవరం నిర్మాణం వల్ల ఏర్పడే పర్యవసనాలను అడ్రస్ చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉంటుంది కానీ కేంద్రం విచిత్రంగా పోలవరం నిర్మాణం మా బాధ్యత దాని పర్యవసనంగా వచ్చే ఇష్యూస్ మాకు సంబంధం లేదు అంటున్నారు అది ఆంధ్రప్రదేశ్కు కేంద్రం తీసుకున్న వైఖరి నష్టం తెలంగాణకు కేంద్రం తీసుకున్న వైఖరి నష్టం ఆంధ్రప్రదేశ్కు ఎట్లా నష్టం అంటే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మా బాధ్యత పునరావాసం నిర్వాసితులు మా బాధ్యత కాదు అనే వైఖరి కేంద్రం తీసుకుంటోంది సో దానివల్ల ఆంధ్రప్రదేశ్లోని ముంపు మండలాలు కూడా ఇవాళ నష్టానికి గురవుతున్నాయి సో అదేవిధంగా పోలవరం నిర్వాసిత ప్రజలు కూడా నష్టపోతున్నారు సో తెలంగాణకి ఏంటి అన్నప్పుడు భద్రాచలం పరిరక్షణ కావచ్చు పినపాక ములుగు వరకు కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో దిగువ ప్రాంతంలో వచ్చేటువంటి వరదలకు ఒక పరిష్కారం సో దీంట్లో ఇప్పుడు ఒక సైంటిఫిక్గా స్టడీ చేయాలి ఎలా గో పోలవరం నిర్మాణం అనంతరం పోలవరంలో ఫుల్ లెవెల్లో కనుక వాటర్ స్టోరేజ్ ఉంటే ఎక్కడి దాకా వరద వస్తుంది దానికి ఏంటి పరిష్కారం అనేది ఒక సల్యూషన్ ఆలోచించాలి టెక్నికల్గా రెండవది ఈ సల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఫైనాన్షియల్గా కావలసిన నిధులన్నీ కేంద్రం పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కనుక దానివల్ల ఉత్పన్నమయ్యేటువంటి సమస్యలు అడ్రస్ చేయడం కూడా ఆ ఆర్థిక భారం కూడా కేంద్రం తీసుకోవాలి ఇది రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రం పైన ఉమ్మడిగా ప్రయత్నించాలి పోరాడాలి కొట్లాడాలి అది మర్చిపోయి వీళ్ళు ఒకరికొరు తిట్టుకుంటూ పోలవరం వల్లనే జరిగిందంటే ఇప్పుడు పోలవరం ఆపుతారా కరెక్టే మరి ఇన్నేళ్ళ ఎనిమిదేళ్ళ నుంచి ఎందుకు ఆ ఎందుకు మాట్లాడలేదనే క్వశ్చన్ కూడా వస్తుంది లేదు మీరు మీకు భద్రాచలం మాకు ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్ మంత్రి అంటే భద్రాచలం ఇచ్చేస్తారా తెలంగాణ ఎందుకు ఈ రకమైన భావోద్వేగపరమైన చర్చ ఈ భావోద్వేగమైన చర్చ వల్ల పోల భద్రాచలానికి రక్షణ దొరుకుతుందా ముంపు మండలాల రక్షణ దొరుకుతుందా అసలు పోరాడాల్సిన కేంద్ర ప్రభుత్వంపై పోరాడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరికొరు విమర్శించుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందా ఇది కేవలం పొలిటికల్లీ డైవర్షనరీ టాక్టిక్స్ అవుతుంది తప్ప సమస్యకి ఎక్కడ పరిష్కారం దొరకదు ఇక భద్రాచలానికి పక్కనే ఉన్న ఐదు గ్రామాలు ఈ ఐదు గ్రామాల చర్చ ఎప్పటి నుంచో ఉంది ఎటపాక కన్నాయగూడెం పిచ్చుకలపాడు పురుషోత్తంపట్నం గుండాల ఈ ఐదు గ్రామాలు భద్రాచలానికి ఆనుకొని ఉంటాయి సో రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణ వల్ల ఈ ఐదు గ్రామాలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాయి ఈ ఐదు గ్రామాలు భద్రాచలం రా రాములవారి భూములు ఈ ఐదు గ్రామాల్లో ఉన్నాయి రాములవారి గుడి భద్రాచలంలో ఉంటే ఆ గ్రామ రాములవారి భూములోమో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అందువల్ల రాములవారిని ఒక రాష్ట్రంలో రాములవారి భూముల్ని మరో రాష్ట్రంలో పెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని సో వారు ముంపు మండలాల్ని ఏడు మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపేటువంటి హడావుడిలో అసలు ఈ ఐదు గ్రామాలు ఏంటి ఎక్కడ ఉన్నాయని ఉదాహరణ కెటపాక ఉంది ఇటీవల కనకట్ట దగ్గర లీక్ జరిగిన ప్లేస్ ఇది భద్రాచలంకు మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరు పోవాలంటే మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది మరి అక్కడ ప్రజల పరిస్థితి అది ఆలోచించాలి కదా ఇది అంబటి రాంబాబు పువ్వాడ జయకుమార్ అదే పంచాయతీ కాదు కదా సో ఎటపాక ప్రజలు వాళ్ళకున్న పరిస్థితి ఏంటి వారు జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఎలా పోగలరు ఆ యాక్సెస్ చూడాలి కదా అందువల్ల ఈ ఐదు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కలిపినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ సమగ్రత ఏమి ప్రమాదంలో పడదు కదా ఆ మాటకు రాష్ట్ర విభజన అనంతరం ఏడు మండలాలే కలిపి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి కలిపారు కదా ఏడు మండలాలు కలపడం వల్ల తెలంగాణ ఏమన్నా కింద మీద అయిందా తెలంగాణ సమగ్ర దెబ్బతిల్లే కదా అలాంటప్పుడు ఐదు గ్రామాల వల్ల వల ఏమవుతుంది అందువల్ల ఈ ఐదు గ్రామాలని కూడా ఎమోషనల్ ఇష్యూ చేయకుండా ఈ ఐదు గ్రామాల ప్రజలు ఎప్పటినుంచో అడుగుతున్నారు మమ్మల్ని తెలంగాణ ప్రాంతంలో కలపండి కలపడం వల్ల మాకు భద్రాచలం పక్కనే ఉంటుంది అని ఇవాళ భద్రాచలం పేరిట జిల్లా చేసినా కూడా ఒక డంప్ యార్డ్ కట్టుకునే పరిస్థితి లేదు ల్యాండ్ లేదు భద్రాచలంలో అందువల్ల ఈ ఐదు గ్రామాల ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది దీన్ని తెలంగాణ ఆంధ్ర భావోద్వేగపరమైన అంశంగా మారిస్తే సమస్యకి ఎప్పుడు పరిష్కారం దొరకదు ఎందుకు దొరకదు అంటే మా మా రాష్ట్రానికి సంబంధించిన భూములు పోతున్నాయనే మొ క్వశ్చన్ ముందుకు వస్తుంది అందువల్ల దీనికి తెలంగాణ ఆంధ్ర రెండు భారతదేశంలో భూభాగాలు ఎందుకంటే ఈ ఇలా సరిహద్దు గ్రామాలను వివాదం చేస్తే ఇప్పుడు మహారాష్ట్రకు తెలంగాణకు మధ్య ఇప్పటికీ కొన్ని గ్రామాలు గొడవ అలాగే ఉంది తెలంగాణకు కర్ణాటకకు మధ్య ఉంటాయి సో అవి కొన్ని ఇప్పుడు మహారాష్ట్రకు తెలంగాణకు మధ్య వివాదాస్పదంగా ఉన్న గ్రామాల్లో అటు తెలంగాణ ప్రభుత్వము ఖర్చు పెడుతుంది మహారాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది సో ఆ రకంగా ఉంటుంది ఒక్కసారి ఎమోషనల్ ఇష్యూ అయితే ఇప్పటికీ కర్ణాటకకు మహారాష్ట్రకు మధ్య వివాదాలు చూస్తున్నాం అందువల్ల దీన్ని ఎమోషనల్ భావోద్వేగం కాకుండా ప్రాక్టికల్గా ఏం చేద్దాం ఒకప్పుడు ఇవన్నీ భద్రాచలం కూడా ఒకప్పుడు ఆంధ్రప్రదేశే మరి భద్రాచలాన్ని కూడా మాకు ఇచ్చేయండి అని ఆంధ్రప్రదేశ్ మంత్రి భద్రాచలం ఒక్క ఆంధ్రప్రదేశ్ మరి హైదరాబాదులో ఉన్న ఇతర ప్రాంతాల వాళ్ళు అని ఈ చర్చల్లో మొ మొదలు తీసుకురావడం మంచిదా ఇప్పుడు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ క్రితం జరిగిన పరిణామాలని మేము నెమరు వేసుకుంటూ ఇప్పుడు కొత్త సమస్యలు సృష్టించుకుందామా లేదు ఉన్న సమస్యను పరిష్కరించుకునేటువంటి వివేకాన్ని ప్రదర్శించుదామా అనవసరంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా రాష్ట్ర విభజన సమయంలోనే ఈ డిబేట్ నడిచింది భద్రాచలం ఎవరికి ఫైనల్ అయిపోయింది సో ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణలో ఉండిపోయింది అందులో కొన్ని కొన్ని మండలాల్ని తర్వాత ఆంధ్రప్రదేశ్లో కలిపారు అందువల్ల దీన్ని ఎమోషనల్ ఇష్యూ చేయకుండా పొలిటిసైజ్ చేయకుండా సైంటిఫిక్గా పరిష్కారం వెతికేటువంటి పని చేయాలి